వెల్కమ్ టు మై ఛానల్ రాధీస్ హోమ్ ఈరోజు మన రెసిపీ పొటాటో స్మైలిస్ పిల్లలు ఎంతో ఇష్టంగా తినేటువంటి ఈ పొటాటో స్మైలిస్ని ఎప్పుడు మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు మరి అది ఎలాగో చూసేద్దామా పొటాటో స్మైలిస్ని తయారు చేయడానికి ఫస్ట్ మనం బంగాళాదుంపల్ని ఉడికించుకొని వాటిపైన పొట్టు తీసేసి తురిమి ఉంచుకోవాలి మనం చేతితో నదపకూడదు అలా చేయడం వలన రవ్వలు రవ్వలుగా వస్తుంది స్మైలిస్ చేసేటప్పుడు అందుకని తురుముకున్నట్లయితే మనకి కరెక్ట్గా మెత్తగా స్మూత్గా ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బ్రెడ్ని ఇలా పీసెస్ లాగా చేసి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది ఇప్పుడు మనం పొటాటోని తురిమి పెట్టుకున్నాం కదా అందులో గ్రైండ్ చేసుకున్నటువంటి బ్రెడ్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో త్రీ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని కలుపుకోవాలి అయితే ఇదంతా చేతికి అంటుకుపోకుండా నీట్గా కలుపుకోవడం కోసం జస్ట్ మనం చేతిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అది ఫింగర్స్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి అప్పుడు చక్కగా వస్తుంది మనకి ఇలా పిండి ముద్దలాగా వస్తుంది దీనిని మనం ఫ్రీజర్లో ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచి తీసుకోవాలి చూసారా ఫ్రీజర్లో పెట్టి తీసిన తర్వాత ఇది కొద్దిగా గట్టిగా వస్తుంది ఇప్పుడు ఏదైనా ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇలా పెద్ద సైజు ఉండలాగా తీసుకొని ఈ ప్లాస్టిక్ షీట్ మీద దానిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అయితే మరీ పల్చగా స్ప్రెడ్ చేసుకోకూడదు కొద్దిగా మందంగా ఉండేలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకోవడానికి మనకి చేతికి అంటుకుపోతుంది అనుకుంటే ఫింగర్స్కి ఆయిల్ అప్లై చేసుకొని దీనిని ఇలా స్ప్రెడ్ చేసుకోండి లేదంటే పొడిపిండిగా కార్న్ఫ్లోర్ని యూజ్ చేసైనా ఇలా బిగ్ సైజు రోటీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇంట్లో ఏదైనా రౌండ్ షేప్ మౌల్డ్ ఉన్నట్లయితే దానిని ఇలా పొడిపిండిలో ఒక్కసారి ముంచి తీసినట్లయితే నీట్గా వస్తాయి మనం కట్ చేసుకున్నప్పుడు ఇలా అన్ని సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి ఆ తర్వాత మనం స్మైలీస్ కదా ప్రిపేర్ చేయాలనుకున్నాం స్మైలీస్కి మరి ఐస్ మౌత్ అవన్నీ పెట్టాలి కదా అందుకోసం అని స్ట్రాతో ఇలా ఐస్ పెట్టేసుకుందాం ఇంకా స్మైలీ ఫేస్ రావడానికి మౌత్ పెట్టడం కోసమని మనం ఏం చేద్దామంటే ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్ని జస్ట్ ఆయిల్లో ఇలా డిప్ చేయండి నీట్గా వస్తుంది అప్పుడు షేప్ ఒక్కసారి ఆయిల్లో డిప్ చేసి తీసి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా స్మైలీ ఫేస్ని మనం చేసేసుకోవచ్చు ఇలా అన్నింటినీ కూడా చేసుకోవాలి ఈ మిగిలిన పిండి ఉంది కదా దీన్ని జాగ్రత్తగా ఇలా తీసేసి మళ్ళీ దీన్ని పిండి ముద్దలాగా చేసేసి మళ్ళీ స్మైలిష్ చేసుకోవచ్చు అయితే ప్లేట్లో ఇలా పొడిపిండి జల్లుకొని డీప్ ఫ్రిజ్లో పెట్టి తీసుకోవాలి ఒక టూ అవర్స్ చూసారు కదా గట్టిగా వస్తుంది అప్పుడు మనకి స్ట్రిఫ్గా వస్తాయి ఇలా జిప్లాక్ కవర్లో పెట్టేసుకొని వీటిని ఫిఫ్టీన్ డేస్ వరకు అయినా స్టోర్ చేసుకోవచ్చు డీప్ ఫ్రిజ్లో పెట్టుకొని ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు తీసుకొని స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ స్మైలీస్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి స్మైలీస్ రెడీ అవుతాయి చూశారు కదా స్మైలీస్ రెడీ అయిపోయాయి మనకు కావాల్సిన కలర్ వచ్చేసాయి సో ఇప్పుడు వీటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూశారు కదా పొటాటో స్మైలీస్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు సాధ్యమైనంత వరకు బయట ఫుడ్ తెచ్చుకోకుండా ఉంటే బెటర్ కాబట్టి తప్పకుండా మీరు ప్రయత్నించండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కోసం లెఫ్ట్ సైడ్ కార్నర్లో వస్తున్నటువంటి రాధి సోమ్ బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ